అలా ప్రసాదం ఇప్పుడు మనం ఇదివరకు తాగాము నీళ్లు నూనె తేనె నిమ్మరసం కలిపి తాగమన్నారు మిరియాల పొడి వేసుకున్నాయి తాగాము అప్పుడు అది అవి వాడిన వాళ్ళు అందరినీ ఆపేయాలా ముందు జాగ్రత్త చేరికంటే అయిపోదు దాన్ని అంటే ఏం లేదండి మన దగ్గర ఓపెన్ సీక్రెట్ మెడి మాఫియా అవును మెడి మాఫియా వాళ్ళకి బాధపడుతుంది ఎందుకో అయి అయితే మనం ప్రస్తావిస్తున్నాము ప్రభుత్వం అది అదే నడుస్తోంది ఇది నడుస్తోంది పబ్లిక్ అయితే అంత ఇదిగా లేరు పబ్లిక్ చాలా క్లియర్ గానే ఉన్నారు ఒక్క పాయింట్ అండి నాకు ఇంకా అంటే పబ్లిక్ కి కన్ఫ్యూజన్ ఉన్నటువంటిది ఇందాక కృష్ణాంజనేయులు గారు ఇందాక పాయింట్ లో చెప్పినటువంటిది ఒకటి జగన్ బెయిల్ మీద జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద ప్రభావం చూపెట్టి ఈ అంశాలన్నిటి వలన ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా అదే మెయిన్ ఇంటెన్షన్ కూడా కదా ఇలా కావాల్సినటువంటి పాయింట్ అవుతుందా సార్ నాకున్న క్రిమినల్ నాలెడ్జ్ నేను ప్రాక్టీస్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే ఒకసారి బెయిల్ ఇస్తే మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయాలంటే అసాధారణమైన పరిస్థితులు ఉంటే తప్ప దాని కిందకి వస్తే తప్ప ఒకవేళ కింద కోర్టు క్యాన్సిల్ చేసిన హైకోర్టు ఉంటుంది హైకోర్టు క్యాన్సిల్ చేసిన మళ్ళీ సుప్రీంకోర్టు పదవిలోకి వెళ్తుంది మూడు అంచెల మీద స్క్రూటినీ ఉంటుంది ఈ మూడంచెల రఘురామరాజు గారు ఇంతకు ముందు చెప్పిన ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు ఇందాక రైట్ చేసిన ఒకటి తనతో సహనిందితులకి కీలక పదవులు ఇచ్చారు రెండవది వచ్చేటప్పటికి ఇట్లాగా తన మీద పిటిషన్ వేసిన వాళ్ళని వేధిస్తున్నారు హింసిస్తున్నారు లాంటి వాటి బేసిస్ మీద ఏమన్నా తేడా ఉంటుందా సార్ సాయి గారు వాస్తవం చెప్పాలంటే ఒక క్రిమినల్ ప్రాక్టీషనర్గా ఆ బెయిల్ నెంబర్ ఇచ్చి విచారణ అర్హత కోసం నోటీసులు ఇవ్వడంలోనే మేము కొంచెం సర్ప్రైజ్ అయ్యాం సాధారణంగా థర్డ్ పార్టీ వేసే వాటిని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎంటర్టైన్ చేస్తే కానీ ట్రయల్ కోర్టు ఎంటర్ చేయడం అనేది నిజంగా సర్ప్రైజింగ్ ఇష్యూనే అయితే ఏం జరగబోతుందని మాకు కూడా ఉత్సాహం ఉంది ఎందుకంటే మాకు కూడా వీటి నుంచి మేము కూడా లూప్ హోల్స్ నుంచి మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్లుగా అయితే ఎంతవరకు రఘురామకృష్ణరావు సక్సెస్ అవుతాడనేది కూడా గ్యారంటీ లేదు ఒక కొండకు వెంట్రుకు వేశాడు ఊడితే వెంట్రుకు ఊడిపోతుంది కానీ తనను టెర్రరైజ్ చేసేయాలనుకుంటారు కాబట్టి ఇతను వాళ్ళని టెర్రరైజ్ చేయాలనుకున్నాడు ఈ కౌంటర్ టెర్రర్ ఈ కాల్పులు విరమణ జరిగితే కానీ రాష్ట్రంలో ప్రశాంతి వచ్చేది లేదు ఇదంతా మానసికంగా రాజకీయంగా వాళ్ళకున్న విభేదాల వల్ల ఈ టెర్రరిజము కౌంటర్ టెర్రరిజం లాగా అంటే జనం అట్లా అనుకోరండి ఇక్కడ బేసిక్ గా పబ్లిక్ ఏంటంటే ఒక ఫీలింగ్ ఇప్పుడు జగన్ అభిమానులకు ఒక ఫీలింగ్ తెలుగుదేశం అభిమానులకు ఒక ఫీలింగ్ తటస్థులకు ఒక అయోమయం తెలుగుదేశం అభిమానులకేమో అదిగో చూసారా ఆడికి చూపెట్టారు వాడు అనే పదమే వాడతారు అనుకున్నాడు ఇటు వీళ్ళు ఏమంటారు వైసీపీ అభిమానులు ఏమో దీని వెనకాలేదో కుట్ర ఉంది ఏదో చేయిస్తున్నారు వెనక నుండి ఎవరో అందుకు లేకపోతే దీని మీద ఎలా జరుగుతుంది అనేటువంటిది వీళ్లకు ఉంది తటస్థులేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నారు కాబట్టి మనం తటస్థుల కోణంలో అయితే మాలాంటి వాళ్ళం ఏం తెలుసుకోవాలి సార్ మన ఆంధ్ర రాష్ట్రంలో భావ దారిద్ర్యమే ఇది వ్యక్తులు కూడా ప్రజలు కూడా గ్రూపులుగా సమూహాలుగా పార్టీలుగా విడిపోయిన తర్వాత మనం ఏం చెప్పినా కానీ వెక్కదు అయితే ఒక విషయం నేను చెప్తాను వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత విద్వేషాలు ద్వేషాల కోసం వాళ్ళు కొట్టుకుంటుంటే మనకి ఖాళీ సమయంలో ఎంటర్టైన్మెంట్ గా ఇది జరుగుతుంది అయితే ప్రజలు స్వీకరిస్తారు కానీ వాస్తవమైన ప్రజలు ఇది అవసరమా అనేది మటుకు ఖచ్చితంగా ఆలోచిస్తారు వారికి వచ్చిన సమయంలో దాని గురించి సమాధానం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైంలో సమాధానం చెప్పలేరు కాబట్టి రైట్ సుందరరామ్ శర్మ గారు మీరేమనుకుంటున్నారు ఈ ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుందా సార్ మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను ఇవాళ రఘురామకృష్ణరాజు గారి కేసు అయినా ఏమైనా కూడా ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు లాభము లేదు అది ఒక లీగల్ ప్రొసీడింగ్స్ అక్కడ జరుగుతూ ఉంటుంటుంది ఏదైతే జరగాలో అది ఇక్కడ సిఐడినో ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటా పోతుంటాయే తప్ప ఇప్పుడు ఇవాళ రోజున నాకు ఆకలేసింది అన్నం తిన్నాను అయిపోయింది మళ్ళీ తింటూ ఉంటుంటాను ఇదంతా కూడా మామూలు ఇది మన ఇదిలాగా అయిపోతుంది నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రసాద్ గారు ఒక మంచి మాటే చెప్పారు. ఏమనంటే వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలి, ఇవన్నీ చేయాలి అని చెప్పని అంటూ ఒక చిన్న మాట ఏమన్నారంటే ఇంత చేసి మళ్ళీ ప్రభుత్వ ట్రాప్లో పడ్డారు అంటున్నారు. మళ్ళా ప్రభుత్వ ట్రాప్ వేయటం ఏంటి, వీళ్ళు పట్టం ఏంటి, ఎవరు అడిగారు వాళ్ళ జర్నలిస్టుల్ని లేకపోతే మీడియా సంస్థల్ని రఘురామరాజు గారిని క్రిల్చో పెట్టి అరగంట సేపు స్లాట్ ఇచ్చి ఇవన్నీ మాట్లాడించి రెచ్చగొట్టి ఆయన చేత సినిమా విన్యాసాలు హావాభాలు చేయమని ఎవరు అడిగారు అంటే అది కూడా చంద్ర జగన్ గారు చెప్తే చేశారంటే నేను ఇంక మా ప్రసాద్ గారు లాంటి వాళ్ళతో నేను ఇంకేమంటాను. ఆయన మంచి సామాజిక స్పృహతోటి సామాజిక ఇది ఉండాలని కోరారు కాదంటే, కానీ ఆయన అనాల్సిందేంటి,
చేస్తున్నటువంటి జర్నలిజం మీడియా సంస్థలు చేసే తప్పు, వాళ్ళు సంయమనం పాటించాలి, వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని చెప్తే బాగుంటుంది. అందుకని దానికి కూడా మళ్ళా జగన్ గారు అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే సార్, ఏది జరిగినా ఈ రాష్ట్రంలో జగన్ గారు, ఏది జరిగినా జగన్ గారు, అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇంకొకటి ఇంకొక మాట ఏమంటున్నారు, సిబిఐ కేసు సిబిఐ చేయాలి, వాళ్ళు చేయాలి. సార్ నేను ఒకటి అడుగుతా ఉన్నా, సరే సిబిఐ విచారణ చేసినా, సిఐడి విచారణ చేసినా, లేదు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న స్పెషల్ టీం వేసుకుని నేనే చేస్తాను, అసలు వీళ్ళెవరు మీద వద్దన్న, ఎందుకంటే ఆయన జీవో ఇష్యూ చేశాడు కదా, సిబిఐ రాష్ట్రంలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు, వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు అన్నాడు. సరే ఇవాళ రోజున ఆయన లేదు నాకు ఆయనకి నమ్మకం వచ్చిందన్న, మొత్తం మీద అయితే ఈయన కేసు మీద విచారణ అయితే చేయాల్సిందే కదా. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పడం మనం ఎవరన్నా అంటామా? ఎందుకంటే ఓటుకు నోటు కేసులో మనం అందరం చూసాం, కానీ ఇవాళ ఏం మాట్లాడలేకపోతున్నాం, అంత మాత్రం నుంచి ఆ కేసు లేకుండా లేదు కదా. నెంబర్ త్రీ, ఇవాళ రోజున మీడియా సంస్థలను ఏ టూ ఏ త్రీ కింద పెట్టింది, ఎందుకు పెట్టాం, వాళ్ళని వచ్చి అక్కడ కూర్చున్నారు కాబట్టి దీంట్లో ఆయనకి ఏం సంబంధం ఉంది, వాళ్ళ యొక్క ఇది కోసం చేశాం, అంత మాత్రం నుంచి జర్నలిస్టుల మీద లేకపోతే మీడియా సంస్థల మీద మాకు ఎటువంటి ఇది కాదు కదా, మరి పెట్టాలి కదా, అది మామూలు ఇదే కదా. నెంబర్ త్రీ. నెంబర్ ఫోర్, ఇవాళ వచ్చేసరికల్లా జగన్ గారి బెయిల్ కేసు, నేను ఒకటి అడుగుతున్నాను, ప్రసాద్ గారు అది ఒక్కటి బాగా చెప్పారు ఏమనంటే బెయిల్ ఇది ఉండదు అని చెప్పని, కానీ అదే మాట రఘురామ కృష్ణరాజు గారు కూడా అన్నారు, మీ కేసు కింద కోర్టులో కొట్టేస్తే ఏం చేస్తారంటే హైకోర్టు సుప్రీంకోర్టు. అంటే ఏంటి, ఒక వ్యక్తికి తన ఇంకొక ఆయన మీద ఉన్నటువంటి ద్వేషం, అసూయ, వీటిల మీద రఘురామ కృష్ణరాజు గారు చేశారు, ఇక్కడ ఉంది. ఇందులో ప్రజా యొక్క సంక్షేమం కానీ ప్రజల కోసం చేస్తున్నటువంటిది కనుక ఒక ఎంపీగా ఆయన కనిపించినట్టుంటే ప్రజలు ఆయన హర్షించేవాళ్ళు, అది చేయాలి. ఆయన ఈయన మీద కేసు వెయ్యి అని చెప్పని చంద్రబాబు గారు చెప్పారేమో అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చుకున్నాడు. లేకపోతే మీరు ఒక్కటి చెప్తాను సాయి గారు, ఒక్క వ్యక్తితోటి ఇంత పెద్ద ఇది నడవదు సాయి గారు. ఇప్పుడు నేనే చెప్తా, నేను కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేను, ఎవరో బయటకు వస్తే మీరు మీడియా సంస్థలు అరగంట సేపు స్లాట్ ఎప్పుడు ఇస్తాం, మనకు ఉపయోగపడతాడు, మన పార్టీకి ఉపయోగపడతాడంటేనే ఇస్తాను తప్ప, లేకపోయేటట్లయితే మనం ఇవ్వం కదా. ఇంకొకటి, రఘురామ కృష్ణరాజు గారి విషయంలో కృష్ణాంజనేయులు గారు అడిగినట్టు సిబిఐ విచారణ చేసుకున్నా, సిఐడి విచారణ ఒప్పుకున్నా, ఏమి ఒప్పుకున్నప్పటికీ ఏం చెప్పినా 124A కింద ఆయన శిక్ష పడుతుందా పడదా అనేటువంటి జోస్యం మాత్రం నేను చెప్పను. ఈ కేసు గెలుస్తాము అని నేను చెప్పను. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా ఫైల్ చేసి కేసు వాదించడం వరకే నా పని, కానీ తీర్పు ఎట్లొస్తుంది అనేటువంటిది నాకు తెలియదు. కాబట్టి నేను అదొక్కటి మాత్రం చెప్పను. కానీ ప్రభుత్వం మాత్రము తను అనుకున్నటువంటిది, ఇతను చేసినటువంటిది ప్రభుత్వాన్ని డిస్టబిలైజ్ చేయడానికి చేస్తున్నాడు, ఇది 124A కింద వస్తుంది అని చెప్పనని సిఐడి భావించింది, కోర్టుకి వెళ్ళింది, ఎవరైనా విచారణ చేయండి, కోర్టు ఏ ఇది ఇస్తే దాన్ని మేము డెఫినెట్గా ఇది చేసుకుంటాం. లాస్ట్ గా నేను చెప్పేది ఒకటి, ఇప్పటికైనా మీడియా సంస్థలు, ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినా ఎవరు చెప్పినా, మీడియా సంస్థలు ఇవాళ పత్రికలు అనేటువంటిది బిజినెస్ లోకి వచ్చినాయి. ఒకప్పుడు ఆంధ్ర పత్రిక పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ పాప ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోయారు. ఒకప్పుడు పత్రిక పెట్టడం అంటే ఆస్తులు అమ్ముకోవటం, కానీ ఇవాళ రోజున ఏ రకంగా ఉందనేది మీరు చూశారు. నెక్స్ట్, జర్నలిస్టులు, ఆయన సుబ్రహ్మణ్యం గారు చెప్పినారు, జర్నలిస్టులు ఆ కంపెనీలో చేస్తే ఆ కంపెనీకి ఇదిగా ఫైల్ చేయాలి. ఇప్పుడు వకాలత్ ఎవరికైతే ఫైల్ చేస్తామో వాళ్ళకే వాదిస్తాం, మనకి అది మామూలు. అట్లాగే జర్నలిస్టులు కూడా పాపం ఏం చేస్తారు, వాళ్ళు అందులో చేరిన తర్వాత భుక్తి కోసం ఏం చేస్తాం, భుక్తి కోసం జానడు పొట్ట కోసం ఈ కష్టాలన్నీ ఎవరైనా అంతే. అందువల్ల నేను చెప్పేది ఒకటే, దయచేసి మా ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి, మా కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల మీద మీరు డెఫినెట్ గా మాట్లాడుతున్నారు, అది బాగుంది, కానీ ప్రతిదాన్ని తీసుకెళ్లి మెలికబెట్టి మళ్ళీ జగన్ గారి దగ్గరికో ప్రభుత్వం దగ్గరికో తీసుకుని వెళ్ళకండి. మీ నాయకులు మీరు మాట్లాడండి, డెఫినెట్ గా మీరు ఇందాక ఎత్తినటువంటి విషయాలు మాట్లాడండి తప్ప. జస్ట్ క్లారిఫై వస్తున్నాను శాంతి ప్రసాద్ గారు, రైట్ ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేసే ముందు ఒక ప్రశ్న కూడా నేను అడుగుతున్నాను, అది కూడా కలిపి కంక్లూడ్ చేయండి ప్రసాద్ గారు. ఆర్ఆర్ఆర్ బేస్డ్ గా రాజకీయం అంటే జగన్, జగన్ వ్యతిరేక శక్తులన్నిటి ఏకీకృతం రఘురామకృష్ణరాజు ఆధారంగా జరుగుతుందా? ఇప్పుడు నేను అదే చెప్పబోతాను సాయి గారు. ఒక్కసారి చరిత్ర మనం వెనక్కి వెళ్తే, రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ప్రామాణికంగా ఆయన్ని ఫ్యాక్షనిస్ట్ గా చాలా పరుషంగా ఉండే మనిషిగా చాలా మంది వేశారు. కానీ ఆయన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసెంబ్లీలో, రెండు అసెంబ్లీలో, నాకు నరం అనే కోపం అనే నరం తెగిపోయింది నాకు అన్నాడు. ఆయన తన అత్యంత శత్రువు అయిన జేసీ దివాకర్ రెడ్డిని కూడా అక్కుని చేర్చుకున్నాడు. ఇక్కడ రఘురామకృష్ణరాజుకి జగన్ రెడ్డికి ఎక్కడ డిస్ప్యూట్ స్టార్ట్, నాకు అపాయింట్మెంట్ ఇవ్వయా బాబు నేను కొన్ని సమస్యలు చెప్తానంటే ఆయన ఇవ్వలేదు. మధ్యలో ఏ ఇప్పటికైనా సరే చంద్రబాబు చిన్న సూచన, ఇది నేను విమర్శ కాదు సూచన,
సార్ జగన్ రెడ్డి గారు కూడా అంతే మ్యాగ్నెట్ వాళ్ళ తండ్రి గారు లాగా ఇతను ఒక అపాయింట్మెంట్ ఇచ్చి బాబు నీ సమస్యలు ఏంటి చెప్పాయా అంటే నాకు తెలిసి ఫర్దర్ ఎపిసోడ్స్ అయితే ఉండవు. ఆర్ఆర్ సెంట్రిక్ లు భవిష్యత్ రాజకీయాలు కూడా